ఒక వజ్రాల వ్యాపారి ఇంట్లోని విలువైన వజ్రాన్ని ఒక ఎలుక మింగేసింది. దాన్ని చూసిన ఆ వ్యాపారి ఆ ఎలుకను పట్టుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. చివరికి ఒక ఎలుకలు పట్టుకునే అతన్ని ఆ పని కోసం పిలిపించాడు. అతను ఇల్లు మొత్తం ఎతికి ఎతికి ఒకచోట ఒక ఎలుకల గుంపు ఉండటాన్ని గమనించాడు. అక్కడే ఆ గుంపులో చేరకుండా విడిగా ఉన్న ఒక ఎలుకను చూసి చంపేశాడు. వ్యాపారి దాన్ని పొట్ట చీల్చి వజ్రాన్ని చూసి ఆశ్చర్యంగా ఎలుకలు పట్టే అతన్ని అడిగాడు, అన్ని ఎలుకలలో వజ్రాన్ని మింగిన ఎలుక ఇదేనని ఎలా గుర్తించగలిగావు అని. అప్పుడు అతను చెప్పాడు, ఇది చాలా తేలిక. మూర్ఖులకు ఏదైనా ఎక్కువైతే నలుగురిలో కలవరు. ఈ విషయంలో ఎలుకలైనా మనుషులైనా దాదాపు ఒకటే అని. సహజంగానే ఎవరైనా మూర్ఖులకు దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారి ప్రవర్తన భరించలేక వారి వల్ల ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అనే భయంతో. అలాంటి మూర్ఖులకు అధికంగా ధనం కానీ అధికారం కానీ దొరికితే ఇక వారు ఎవరిని లెక్క చేయకపోగా చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా తన దగ్గర ఉన్న ధనాన్నో అధికారాన్నో లాక్కుంటారనే భయంతో అందరినీ దూరం పెడుతుంటారు. పైగా ఈ భూమిపై తామంతటి వారే లేరన్నట్లుగా భావిస్తూ అందరికీ దూరంగా బతుకుతారు. అంటే బుద్ధిలేని ఎలుక మూర్ఖుడైన మనిషి ఒకటే అని అర్థమవుతుంది కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.